అనద चाल दुरुस्तों सीताराम शास्त्री गारु लेरने चाला षाक आये गुरी आयन तो चाल अनुभव की चला सांग अलगे खड्गमने नुवने सांग दी अलगे महात्मा तारक रामुडु चाला सिनेमालु इदुंदी अदी काकुंडा चाला अनुबंधम इद्दर की नेनु इंटिकि वेल्ता उंटानु मेमु अप्पुडप्पुडु कलुस्तू उंटाम तारक रामुडु अनि पिलुस्तू उंटानु नेनु सीतारामुडु अनि पिलुस्तू उंटानु अंत अनुबंधम उंदी इद्दर की अटुवंटि व्यक्ति लेडु अनेदि निजंगा षाकिंग गुरि अवुतुन्नाम इंडस्ट्री ई रोजु ओक गोप्प साहित्यवेत्तनु कोल्पोयिंदि साहित्यम అంటే ఇంకా ఆయనకి అద్దులు లేవు ఆ దానికి ఎలా చెప్పాలి అనేది అంత ఆయన ఎక్కడికో వెళ్ళి ఈ రోజు నిజంగా అటువంటి వ్యక్తి లేడు అనేది మనకి ఇండస్ట్రీ ఎలా దాన్ని ప్రతిదుగుతుంది అనేది మనకు తెలియట్లేదు సో అతను ఆత్మకి శాంతి చేకూరాలి అలా కుటుంబ సభ్యులకి అందరికి నా ప్రకాశ అనుభూతి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనం చేసేది ప్రేక్షకుడి స్థాయిని పెంచేటట్టుగా ఆయన పాటల్ని వర్ణిస్తూ ఉంటారు సార్ అంటే ఒకవేళ మనకు అర్థం కాకపోతే అది ఏంటో అర్థం తెలుసుకోవాలని తపన పుట్టే విధంగా పాటలు ఉంటాయి 100% ఇప్పుడు కొన్ని కొన్ని పదాలు మనకే తెలియవు ఇప్పుడు మేము హీరోగా చేసినా కూడా కొన్ని పదాలు మనకు తెలియవు దాన్ని ఏంటంటే తెలుసుకొని ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో దానికి దాని విడమర్చి చెప్పే సందర్భాలు చాలా ఉన్నాయి నువ్వునే సాంగ్ అప్పుడు నేను చేసిన సాంగే కొన్ని 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 సాహిత్యాలు మనకు అర్థమవుతాయి కానీ ఆయన ఆయన అంత గొప్ప వ్యక్తి సరస్వతి పుత్రుడు ఆయన ఇంకా ఆయన ఏం చెప్తాం ఇంకా ఆయన లేని లోటు నిజంగా చాలా బాధాకరం प्रस्तम तो सिंगर साकेत गारु सो श्रीवेणु सीताराम शास्त्री गारु तो अनुबंध सो एला सीताराम शास्त्री गारु पाटलु चिन्नप्पटि नुंचि विंटू नेर्चुकुंटू अर्थं चेसुकोवडानिकि प्रयत्निस्तू ఒక ఈ రోజు ఏదైనా స్పష్టంగా తెలుగు పాటలు పాడుతున్నాము అంటే ఆయన అట్లాంటి వాళ్ళు మాకు నేర్పించిందండి
మా ఇండస్ట్రీ అయితే ఎస్పెషల్లీ మ్యూజిక్ ఇండస్ట్రీ అయితే అటు బాలు గారు ఇటు శాస్త్రి గారు ఇద్దరు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు విచ్ ఇస్ వెరీ బ్యాడ్ సద్గతి ప్రాప్తి రస్తు అంత థ్యాంక్ యూ నానిగారు సో ఒక సింగర్గా నిజంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీకున్న ఎటువంటి అనుబంధం ఎటువంటిది ఒక మ్యూజిషియన్గా ఒక మ్యూజిక్ లవర్గా సిరివెన్నెల గారు లేరు అనేది ఒక తీరని లోటు ఇంకా ఆయనతో ఉన్న అనుబంధం అంటే ఆయనతో చాలా దగ్గరగా చూశాను ఆయనతో చిన్న చిన్న జర్నీ అయింది సో ఆ దేవుడు నాకు ఆయనతో ఆ చిన్న టైం ఇచ్చినందుకు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ బట్ ఇట్స్ రియల్లీ షాకింగ్ అండ్ నాకు ఇంకా ఇంకా సింక్ అవ్వట్లేదు అలా చూసినా కూడా నాకు నమ్మాలనిపించట్లేదు సో సో ప్రస్తుతం లిరిక్ రైటర్ కాశర్ల శ్యామన్న గారు ఉన్నారు అన్న అంటే మీరు నాకు తెలిసి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని అంటే చూసి అంటే ఇండస్ట్రీకి వచ్చారనుకుంటా ఎందుకంటే ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా సీనియర్ లిరిక్ రైటర్ గొప్ప కవి కూడా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ రాసినటువంటి అందించినటువంటి వ్యక్తి నిజంగా ఈరోజు నిజంగా దూరం అవ్వడం చాలా బాధాకరంగా ఉంది నిజంగా అంటే మీరు కూడా ఒక తోటి అంటే లిరిక్ రైటర్గా నిజంగా ఆయన దూరం అవ్వడం నిజంగా మీతో ఎలాంటి అనుబంధం ఉండేది ఆయన దూరం అవ్వడం కూడా దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు అంటే చిన్నప్పుడు రేడియోల్లో పాటలు విని అసలు శాస్త్రి గారి గురించి తెలుసుకొని ఒక గంగావతరణం అనే ఒక నృత్యనాటిక రాస్తే అది విని విష్ణునాథ్ గారు పిలిచారంట ఈరోజు ఆయన ఒక సినిమా పేరే సినీ కవికి ఇంటి పేరు అయ్యింది అంటే అంత గొప్ప రచయిత అని రేడియోల్లో విని విని ఆ పాటలు చిన్నప్పుడు స్కూళ్ళల్లో కానీ అక్కడ కానీ సిరిగుండల పాటలు పాడుకొని ఈ గాలి ఈ నేల అవన్నీ సరసస్వర సురశరీగ మనం ఇవన్నీ పాడుతూ ఉండి ఒకసారి అవన్నీ తలుచుకుంటే కలలాగా ఉంది అదే గురువు గారితో ఎన్నో సినిమాలు కలిసి రాయడం జరిగింది అది కాకుండా అలవైకుంఠపురం అనే చిత్రం రాసినప్పుడు అప్పటి నుంచి బాగా అనుబంధం పెరిగిపోయింది మాకు ఎందుకంటే నేను రాసిన పాటను కోట్ చేస్తూ ఇంటర్వ్యూస్లో మాట్లాడడం అభినందించడం ఆయన పర్సనల్గా పిలిచి మా నా మనవాళ్ళకి నీ పాట అంటే చాలా ఇష్టం రా ఆయన మంచి మంచి పాటలు రా ఇంకా నీకు అని నన్ను ఆశీర్వదించడం వెన్ను తట్టడం అవన్నీ తలుచుకుంటే ఒక కళలాగా జరిగిపోయింది అనిపిస్తుంది ఈరోజు గురువుగారు మన మధ్య లేరు అంటే కూడా చాలా బాధగా ఉంది మీరు కూడా ఆ టైంలో గురువుగారితో పోటీ కూడా రాసేవారా అంటే అలా వైకుంఠపురం సినిమాతో కొంచెం మీకు బాండింగ్ ఏర్పడింది కదా సో ఆ క్రమం నుంచి అంటే ఇంకా మా అంటే గురువుగారు కానీ పోటీ అత్తత్వం ఏమైనా ఉంది అంటే నిజంగా గురువుగారికి పోటీ ఎవరు లేరు అంటే గురువుగారు గురువుగారే మేమెంతసేపు గురువుగారి మెప్పు పొందాలి అన్నట్టుగా రాసేవాళ్ళం ఎందుకంటే ఆయన నుంచి వచ్చే మెప్పు మాకు ఎంతో బలంగా ఉండేది అంటే ఒక ఎక్స్ప్రెషన్ రాసిన ఒక పదం రాసిన పాట రాసిన తీరు అయినా ఆయన మెచ్చుకుంటుంటే 1000 బలం వచ్చేది మాకు అంటే సాక్షాత్ సరస్వతీదేవి మెచ్చుకుంటుంది అన్నంతగా ఆనందించేవాళ్ళం ఆ మెప్పు కోసం మేము రాసేవాళ్ళం అంతే పోటీ అనేది ఎప్పుడు లేదు గురుగారిని చూస్తూ ప్రతి పదాన్ని వింటూ అసలు పాటని ఇన్ని డైమెన్షన్స్లో ఆలోచించి రాయొచ్చా అన్నది ఉన్నాము అంటే ఉరికే నది కూడా తన ఉరవడి పెంచిన తొలి చినుకు ఏది అంటే అట్లాంటి చిన్న చిన్న పదాల్లో గొప్ప అర్థం అని చెప్పడం తర్వాత అసలు ప్రేమ అనే ఉంది అని చెప్పి చెప్పే పదం ఏముంది ఆ పదానికి అసలు ప్రేమ అంటే తెలుసా అని ఉన్న అంటే ఉన్న వాటిని అటు ఇటుగా మారుస్తూ చెప్పిన రకాల ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ పదప్రయోగం కానీ ఆ ఆలోచన ధోరణి కానీ నిజంగా ఎంతో ఇన్స్పైరింగ్గా ఉండేది గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం ఇండస్ట్రీలో చాలామంది టెక్నీషియన్స్ లిరిక్ రైటర్స్ డైరెక్టర్స్ కానివ్వండి నటీనటులు కానివ్వండి నిజంగా అటు కరోనా కానివ్వండి ఇటు వాళ్ళ హెల్త్ పరంగా కానీ చాలామందిని దూరం చేసుకుంటున్నాం సో ఇదంతా చూస్తుంటే అంటే ఒక్కొక్కరిగా దూరం అవుతూనే ఉన్నాం అదే అనిపిస్తుంది బాధగా ఉంది అంటే నిజంగా బాలు గారు పోవడం ఒక పాట దూరమైంది మొన్న శివశంకర్ గారు పోవడం ఒక ఆట దూరమైంది ఈరోజు శాస్త్రి గారు లేకపోవడం ఒక మాట దూరమైంది ఒక పదం దూరమైంది సరే మెల్లమెల్లిగా కనుమరుగు అవుతున్నా కాలం అనేది అన్నీ మనం గట్టిగా తట్టుకునే అది ఇస్తుంది గురుగారిని నిజంగా అంటే తెలుగు భాష బతుకున్న రోజులు పాట బతుకున్న రోజులు అక్షరానికి మరణం లేదని అంత మేము రాసే అక్షరాల్లో ఆయన చూసుకోవడమే మా బాధ్యతగా భావిస్తా థ్యాంక్ యూ
కలవాలని జీవితంలో కోరుకుండేది ఈ రకంగా కలవటం ఆయన్ని నా దుర్దర్శనం అది నేను వ్యక్తిగతంగా భావించేది ఆయన ఒక సినిమా వాడిగా కంటే కూడా తెలుగు వాడిగా తెలుగు సాహితీకారుడిగా ప్రతి తెలుగు తెలిసిన వాడి గుండెల్లో ఆయన కంటే ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆయన మనిషిగా ఆయన 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 పాటలనే ఒకటార పాటలు రాశారు ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం ఆయన ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళారో తెలియదు కానీ భూమి మీద ఉన్న ప్రతి తెలుగువాడి గుండెల్లో ఒక స్థానాన్ని మాత్రం కుర్చీని కథలు ఎవరూ కదపలేనటువంటి కుర్చీని మాత్రం వేసుకున్నారు సార్ ఆల్రెడీ అక్కడ మాట్లాడారు అక్కడ మాట్లాడారు సో ప్రసన్నంతో పాటు సింగర్ విజయలక్ష్మి గారు సో మొన్న బాలుగారి పాట నిన్న శివశంకర్ గారు శివశంకర్ మాస్టర్ ఆట ఈరోజు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి మాట సో ఒక్కొక్కరుగా ఇలా అందరూ దూరం అవుతున్నారు ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది చాలా బాధగా ఉందండి
నిజంగానే మీరంటుంటే అనిపిస్తుంది అసలు సినిమా ఇండస్ట్రీకి చాలా ఒక శని పెట్టిందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి పెద్దవాళ్ళు గొప్ప వ్యక్తులు ఉన్నంత కాలం అంటే మన మన విలువలు మన సంప్రదాయాలు అన్నీ కూడా సినిమాలలో ముఖ్యంగా వాటిని నిలబెట్టారు వీళ్ళందరూ బాలుగారు గాని సిరివెన్నెల గారు గాని సిరివెన్నెల గారు వచ్చాక యాక్చువల్ సినిమా పాటకి ఒక ఉన్నతమైన స్థాయి వచ్చింది ఒక దాని స్థాయి పెరిగింది ఒక ఎంతో ఒక ఉచ్చ స్థాయికి తీసుకువెళ్ళారు ఆయన పాటని ఆయన ఆయన అటు ఆయన స్టార్టింగ్లో రాసిన పాటలో ఎక్కువ పండ్ గ్రాంధికము కొన్ని కష్టమైన క్లిష్టమైన పదాలు ఉండేవి ఓన్లీ పండితులకే అర్థమవుతుందేమో ఆయన పాట అనుకున్న టైంలో అసలు ఆయన చాలా సులభ రీతిలో ప్రతి ఒక్కరికి ఈవెన్ పామర్లకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా తేలిక పదాలతో ఇప్పుడు సరస స్వర సుర జరి గమనము సామలేది సారమిది నీ పాడిన జీవన గీతం అంటే ఇటువంటి పాటలు పామర్లకు ఎలా అర్థమవుతాయి కామన్ మ్యాన్కి ఎలా అర్థమవుతాయి అనుకున్న టైంలో బొటనీ పాఠం ఉంది మెతనీ ఆట ఉంది దీనికో ఓటు చెప్పరా సో అట్లా కుర్రకారుని కాలేజ్ పిల్లల్ని టీనేజర్స్ని వీళ్ళని కూడా ఆకర్షించేంత తేలిక పదాలతో అంటే ఆయన కత్తి ఆయన కత్తికి రెండు వైపులా పదం ఉంది ఆయన ఎటువంటి పాటనైనా అవలీలగా రాయగలరు ప్రతి పదము అర్థవంతంగా ఉంటుంది ఏది వ్యర్థం కాదు అంత అంతటి అద్భుతమైన రచయిత ఎందుకంటే ఆయన రాసిన కొన్ని పాటలు ఏ గేయాలకి కావ్యాలకి ప్రబంధాలకి కూడా తక్కువ కాదండి అంటే సినిమా పాటని మనం పక్కన పెట్టొచ్చు కానీ బట్ సినిమా పాటల్లో ఒక ప్రబంధ స్థాయికి కావ్య స్థాయికి తీసుకువెళ్ళిన మహానుభావుడు ఆయన ఆయన ఆత్మకి శాంతి కలగాలి అలాగే ఆయన పాటల్లో ఆయన అనుసరిస్తూ ఇంకా చాలామంది రచయితలు ఆయన బాణిని అనుసరిస్తూ ముందుకెళ్తారని అనుకుంటున్నాను మీకు ఎలాంటి సన్నిహిత్యం ఉండేది గురువుగారితో నేను చాలాసార్లు ఆయన కలిశానండి ఆయనతో టైం స్పెండ్ చేశాను తర్వాత వాళ్ళ ఇంటికి నేను రెండు మూడు సార్లు వెళ్ళడం జరిగింది తర్వాత ప్రత్యేకంగా ఆయన వైజాగ్లో ఒక ఒక పెద్ద సాహితీ సభ దాంట్లో ఎంతోమంది రచయితలు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఆ కార్యక్రమానికి ప్రత్యేకంగా నన్ను అప్పటికప్పుడు ఇక్కడి నుంచి ఆహ్వానించి నాకు కొన్ని పాటలు ఆయన సపరేట్గా ఇచ్చి అవి నేర్చుకోమని చెప్పి నాకు నేర్పించి ఆయన ఆ రోజు పాడించారు అంటే అది ఒక మరపురాని అనుభూతి నాకు ఎందుకంటే జనరల్గా పాడే ఆయన పాటలు కాకుండా ఆయన రాసిన సినిమాల్లో రాని కొన్ని పాటలు కూడా నాకు చెప్పి అవి నేర్చుకోమని నన్ను ప్రోత్సహించి ఆ రోజు ప్రోగ్రామ్ ఇప్పించారు అలాగే సిరివెన్నెల గారి పాటలతోనే నేను 12 గంటల సేపు విశాఖపట్నంలో నేను కచేరీ చేశాను అక్కడ పెర్ఫార్మెన్స్ చేశాను ఆ ప్రోగ్రామ్కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు చాలాసార్లు చాలా సందర్భాల్లో ఆయన సమక్షంలో పాడడం జరిగింది ఎప్పుడు చాలా మంచి మెచ్చుకోవాలి ఆయన దగ్గర నుంచి ఒక మెచ్చుకోవాలి వస్తే నేను ఐ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ అనమాట ఎందుకంటే అంత పెద్దవాళ్ళ మెచ్చుకోలు చిన్న అప్రిసియేషన్ మనకి ఆశీర్వచనాలు ఆయన ఆశీర్వచనాలు మా మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఆయన ప్లేస్ ఎవరైనా రీప్లేస్ చేసే అవకాశం ఉందా మళ్ళీ తెలుగు సినీ ఇండస్ట్రీలో మళ్ళీ సార్ డెఫినెట్గా ఉన్నారండి అనంత్ శ్రీరామ్ గారు కానీ రామ జోగేశాస్ గారు కానీ అందరూ కూడా అందరూ మంచి రచయితలే అందరిది ఒక్కొక్క బాణి డెఫినెట్గా ఆయన శిష్యులే వీళ్ళందరూ కూడా ఆయన అంటే ఆయన స్ఫూర్తి ఆయన దగ్గర నుంచి స్ఫూర్తిని పొంది ఆయన రచనల్లో స్ఫూర్తిని పొంది వచ్చిన వారే సో డెఫినెట్గా మనం ఆశిద్దాం థ్యాంక్ యూ సో ప్రస్తుతంతో పాటు సినీ నటి కరాటి కళ్యాణ్ గారు ఉన్నారు సో తెలుగు చలన చలు గే గే రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నిజంగా దూరం అవడం ఒక్కసారిగా సినీలోకం శోక సంద్రంలోకి వెళ్ళిపోయింది సో నిజంగా అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి మీరేం చెప్తారు చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు మాటలు రావట్లేదు ఒక మహానుభావుణ్ణి ఒక మహామనీషిని ఒక చరిత్ర ఈరోజు ఆగిపోయినట్టుగా ఉంది అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పేజీలు ఉంటాయి కొంతమందికి స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేజీలు అందులో మామూలుగా లేదండి బాధ అనేది చెప్పడానికి అలవి కాని బాధలో ఉన్నాం ఎందుకంటే మహానుభావుడు బాలుగారు వెళ్ళిపోయిన తర్వాత ఆ గలం లేని నా కలం ఎందుకు అనుకున్నారేమో బయలుదేరి వెళ్ళిపోయారు ఆయన కూడా శివశంకర్ మాస్టర్ నృత్యం కూడా ఆగిపోయింది మీరు అన్నట్టుగా అంటే ఆ రోజు బాలుగారి పాట నిజంగా శివశంకర్ మాస్టర్ గారి ఆట ఈరోజు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మాట నిజంగా ఒక్కొక్కరిగా ఇలా గొప్ప మహోన్నతులు నిజంగా దూరం అవడం కూడా చాలా బాధాకరమైన విషయం మరి ఫ్యామిలీతో మంచి అసోసియేషన్ ఉంది మాకు గురువుగారు ఒక బ్యాలే చేశారు మా ఇంట్లోనే మా ఇంటికి వచ్చేవారు అప్పుడు మా తమ్ముడు మ్యూజిక్ చేశాడు తానా కోసం 2018 ఆర్ సంథింగ్ ఇంకా ముందు గుర్తులేదు నాకు ఇయరు
తానా సమయంలో ఇంకా ముందు ఎప్పుడు అయితే అప్పుడు ఆయన చాలాసార్లు నాకు చాలా చాలా జై శ్రీరామ్ అంటూ ఉంటారు గురుగారు ఎప్పుడు కలిసిన ఎందుకంటే ఆయన కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఆర్ఎస్ఎస్ మనుషులందరూ ఎట్లా ఉంటారంటే మాట ఖచ్చితంగా కరుకుగా ఉంటుంది ఇప్పుడు ఆయన చనిపోయినా కూడా చాలామంది కుసంస్కారులు ఆయన ఇలా అలా అని రాస్తున్నారు ఎందుకంటే ఆయన ఆడవాళ్ళని అంగాంగ వీరు వివరించారు ఆయన అప్పుడు మాత్రం మాట్లాడలేదు మేము ఏదైనా మాట్లాడితే ఎట్లా అని కొంతమంది మాట్లాడుతున్నారు అది చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత దేవుడితో సమానం ఇప్పుడు ఆయన మంచి అదృష్టవంతుడు కాబట్టి ఆయన ఆదిభిక్షువుని ఏం కోరేదని అడిగారు బుడిదిచ్చేవాడిని ఏం కోరేదని అందుకనే ఆ స్వామి వెంటనే మనకి ఏకాదశి పర్వదినాన కార్తీక మాసంలో ఆయన తీసుకుని వెళ్ళాడు అంతకన్నా నిదర్శనం ఇంకేం కాలేదు ఆ భోళాశంకరుని అన్ని విధాలుగా కీర్తించి సిరిసి శివ పూజకు చేకూరించిన సిరిసి మువ్వాన్ ఆయన రాసినట్టు వెళ్ళిపోయారు గురుగారు లోటు అయితే ఎవరు తీర్చలేరు ఒక బాలు గారు ఒక సిరిమెన్నెల గారు ఒక వేటూరి గారు ఎవరికి వారే ఇలాంటి మహాన్ భావులందరూ వెళ్ళిపోయినా మనం అందరూ ఇక్కడ కూర్చుని ఆయనకి వాళ్ళ తాలూకా అంటే ఔన్నిత్యాన్ని చూసి వాళ్ళ తాలూకా విధి విధానాలు అనుసరిస్తూ అలా బయలుదేరి పయనించాలి అన్నట్టుగా వారు మనకు ఒక బాటను వేసి వెళ్ళారు ఆ బాటలో పయనిస్తే బాగుంటుంది కానీ అలాంటి మాట అయితే మళ్ళీ వస్తుందని అనుకోను అలాంటి కలం మళ్ళీ పుడుతుంది అనుకోను సర్వేజన సుఖనుభవంతో ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ప్రగాఢ సానుభూతి వారి కుటుంబానికి థ్యాంక్ యూ మేడం